ఇలా ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము ఒక యాడ్ ఇచ్చింది ఈడ ఇచ్చింది ఈనాడుకు ఇచ్చిరు ఆ నమస్తే తెలంగాణకు కూడా ఇచ్చిరు ఫస్ట్ పేజ్ లో అక్కడ బాయ్ ఇయో ఫస్ట్ పేజ్ లో నమస్తే తెలంగాణకు కూడా యాడ్ ఇచ్చిరు అయితే ఇవాల విచిత్రం ఏందంటే ఈ యాడ్లు గతంలో గత ప్రభుత్వం ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం గనుక గిట్లా ఇచ్చుంటే ప్రజాధనం వృధా ప్రజాధనం వృధా ప్రజాధనం వృధా అని చెప్పేసి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు గాని ఈ సోకాల్డ్ పత్రికలు గాని ఈ సోకాల్డ్ మేధావులు గాని మాట్లాడటోలు కానీ ఇవాల వాళ్ళ నోర్లకు తాళం పడ్డది అంటే మనోడు చేస్తనేమో సంసారము అవతలోడు చేస్తనేమో వ్యభిచారం అది సో కాబట్టి వీళ్ళకు ఎట్లా ఉంటది అంటే యాడ్స్ యాడ్స్ ఇవ్వడం తప్పు బట్ట నేను కూడా ఎందుకంటే పత్రికలు బతికేదే ప్రకటనల మీద పత్రికల్లో ఉన్నటువంటి ఉద్యోగుల జీవితాలు వాళ్ళ జీతాలు సాఫీగా సాగాలంటే వాళ్ళకు ప్రకటనలు రావాలి 4 రూపాయలు రావాలి వాటితోనే వాళ్ళ పూటలు గడుస్తాయి కానీ అది కూడా తప్పుబట్టినటువంటి మేధావులు ఇన్ని రోజులు వాటిని కూడా తప్పుబట్టినటువంటి మేధావులు ఇవాళ దాని గురించి మాట్లాడడం లేదు దాని గురించి మాట్లాడకపోగా ఇవాళ ఒకసారి మీరు మళ్ళీ మార్నింగ్ ని చూడండి వీళ్ళందరికీ యాడ్లు ఇచ్చిర్రు మా పేపర్ కి యాడ్ ఇయ్యలే వెలుగు పేపర్ కి యాడ్ ఇయ్యలే నా శనార్తికి యాడ్ ఇయ్యలే ఆ దిశ అనే పాంప్లెట్ కి యాడ్ ఇయ్యలేదు అని చెప్పేసి బాధపడుతున్నాడు వాడు అంటే ఒకసారి ప్రజలారా అర్థం చేసుకోండి ఇన్ని రోజులు వీళ్ళు చేసిన డ్రామా ఇలా నాటకాలు ఎక్కడికి ఏమైంది చివరికి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది సో కాబట్టి మనము తెలుసుకోవాల్సింది మనము గ్రహించాల్సింది ఏంది అంటే 100% వీళ్ళది స్వార్థ రాజకీయం మాత్రమే ఇన్ని రోజులు చాలా రకరకాలుగా కొంతమంది కొన్ని రోజులు దళిత ముసుకేసుకొని కొన్ని రోజులు బహుజనవాదం ముసుకేసుకొని కొన్ని రోజులు బీసీ ముసుకేసుకొని చివరికి వచ్చి రెడ్ల రాజ్యము లే రెడ్డి కాంగ్రెస్ అనేటువంటి దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి మేధావులందరూ కూడా మాట్లాడుకోవాలి దాంతో పాటు సెక్రటరేట్లో ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారంట ఆ సంబరాలలో కోదండరాం పార్టిసిపేట్ చేశారంట కోదండరాం రెడ్డి సో ఆ రెడ్డి గారు పార్టిసిపేట్ చేశారంట సంబరాలు చేసుకున్నారంట ఏంది సంబరాలు ఎందుకు చేసుకున్నారు దేనికోసం చేసుకున్నారు అనేది కూడా మీ ముందు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా